సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు వచ్చాక ఏ ఏరియాలో ఏ ఆహారం ఫేమస్ అందరికీ తెలిసిపోయింది. అలాంటిది పులసలు అనేటువంటిది గోదావరి జిల్లాలకే స్పెషల్. సముద్రాన్ని ఎదురు ఎదుకుంటూ వచ్చే చేపలకు సంబంధించి పులసలకి విపరీతమైన డిమాండ్ విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుంది దాన్ని తినేటువంటి వాళ్ళకి. నాకైతే ఐడియా లేదు కానీ అది తినేవాళ్ళు బాగా ఉంటుంది అనేటువంటి దానికోసం ఎగబడుతుంటారు. దానికోసం హైదరాబాద్కు కూడా పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అందు అది ఇవ్వడం ఏది మామిడికి పళ్ళ కాలంలో మామిడి పళ్ళు ఇవ్వడం ఎలాంటి స్పెషల్, ఇది కూడా అట్లాంటి స్పెషల్ ఉంది. అయితే ఇక్కడ గోదావరిలో ప్రస్తుతం సీజనల్గా దొరికే పులసలు ఈ ఏడాది జాడ లేకుండా పోయినాయి. అట గోదావరికి వరదలు రావడంతో వలస వచ్చే పులసల సీజన్ ప్రారంభమవుతుంది. ఏటా గోదావరికి జూలై నుంచి సెప్టెంబర్ వరకు వరద ప్రవాహం వస్తుంటుంది. సాధారణంగా ఆగస్టు నెలలో వరదలు ఎక్కువగా వస్తాయి. ఈ ఏడాది జూలైలోనే వరదలు వచ్చి వెళ్ళిపోయినాయి. వరదల సమయంలో సముద్రం నుండి గోదావరిలోకి ఎదురెత్తూ పునరుత్పత్తి కోసం గుంపులు గుంపులుగా పులసలు వస్తుంటాయి. కానీ ఈ సీజన్లో పులసలు మొహం చాటేసినాయట. గోదావరి తీరంలో అక్కడక్కడ ఒకటి రెండు పులసలు వల్లబడ్డ వేలకు వేలు పెట్టి పులస ప్రియులు ఎగరేసుకుపోతున్నారట. క్వీన్ ఆఫ్ ఫిష్గా పేరున్నటువంటి ఈ పులసలు ఇప్పుడు దొరక్కపోవడం వెనకాల కారణం మరి ఏ మత్స్యశాఖ ఎక్స్పర్ట్లు కనుక్కుని చెప్తే బాగుంటుంది.